वेलकम टू केटीवी तेलुगु नेनु वसंत मिशन 2024 विजेतलवरो कार्यक्रम में ई रोज ओक आसक्तिकरमैन नियोजकवर्गं गुरिंचि तेलुसुकुंदां తెలంగాణలో లో రాజకీయం రసవత్రంగా మారుతుంది ఒకప్పుడు ఆ నియోజకవర్గానికి అంత ప్రాముఖ్యత కాని రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నియోజకవర్గం కూడా కాదది కానీ సొంత పార్టీలోని నేతలు గొడవలు పార్టీలో మహిళా నేతలను లైంగికంగా ఎమ్మెల్యే వేధిస్తున్నారు అనగానే రాష్ట్రంలో ఆ నియోజకవర్గం గురించి అక్కడ ఎమ్మెల్యే గురించి రాష్ట్రమంతా ప్రత్యేకంగా మాట్లాడుకోవడం మొదలైంది ఆ నియోజకవర్గమే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇదిలా ఉంటే ఈసారి స్టేషన్ గన్పూర్ లో తాటికొండ రాజేకు కేసీఆర్ సీట్ ఇస్తారా స్టేషన్ గన్పూర్ టికెట్ కడియం శ్రీహరికి కన్ఫర్మ్ చేశారా అసలు స్టేషన్ గన్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమయ్యారు బీజేపీ నాయకులు ఊస ఎక్కడ తెలంగాణ రాజకీయం ఒకెత్తైతే స్టేషన్ గన్పూర్ లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది దీనికి కారణం లేకపోలేదు తాటికొండ రాజయ్య అంటే కంట్రోవర్సీ కాంట్రోవర్సీ అంటే తాటికొండ రాజయ్య గుర్తొస్తాడు అసలు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ప్రత్యర్థులు ఎవరో కూడా తెలియని పరిస్థితి దీనికి కారణం కూడా గులాబీ పార్టీలో ఉన్న నేతలే కొత్త కాలంగా ఈ నియోజకవర్గ పేరు రాష్ట్రమంతా వినిపించడానికి ముఖ్యమైన కారణం తాటికొండ రాజయ్య సొంత పార్టీలోని మహిళా సర్పంచ్ నవ్యను లైంగికంగా వేధించాడని తన దగ్గరికి రాకుంటే నవ్యకు రాజకీయ భవితవ్యం కూడా లేకుండా చేస్తానని బెదిరించడంతో ఈ విషయం పెద్ద దుమారమే లేపింది మరోపక్క ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి గట్టిగానే వార్ నడుస్తోంది కడియం శ్రీహరి అవినీతి తిమింగలం రాష్ట్రంలో అవినీతి చేసే వాళ్ళ లిస్ట్ తీస్తే శ్రీహరి నెంబర్ 1 అని గాటు వ్యాఖ్యలు చేశారు రాజయ్య ఇందుకు కౌంటర్ గా కడియం ఏమాత్రం తీసుకోకుండా రాజయ్యపై విరుచుకుపడ్డారు దళిత బంధు విషయంలో రాజయ్య పర్సంటేజ్లు తీసుకుంటున్నారని ఈ విషయం రాష్ట్రమంతా తెలుసని రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారని దళిత బంధు పొందిన ప్రతి ఒక్కరూ రాజయ్యకు ముడుపులు సమర్పించుకోవాలని విమర్శిస్తున్నారు దళితులకు పదవులు అనుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు నువ్వెంత తిన్నావు అంటే నువ్వెంత తిన్నావు అనుకుంటూ బిఆర్ఎస్ నేతలు కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యలు తిట్లపురాణం అందుకొని ప్రజల దగ్గర మాత్రం అధిష్టానం నా వైపు ఉందంటూ ఈసారి టికెట్ నాకంటే నాకంటూ ఇద్దరు పోటీలో ఉన్నట్లు ప్రజల వద్దకు వెళ్తున్నారు ఇదంతా చూసిన అధినాయకుడు కేసీఆర్ వెంటనే ప్రగతి భవన్కి రావాలని ఆదేశాలు జారీ చేయగా రాజయ్య వెళ్ళడం రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది మధ్య గొడవ వ్యవహారం పీక్ స్టేజ్ కి చేరుకోవడంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వీరిద్దరిలో ఎమ్మెల్యే సీటు ఎవరికి కేటాయిస్తున్నారు స్టేషన్ కన్పూర్ సీట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రాజకిస్తారా లేక కడియం శ్రీహరికి కట్టబెడతారా అనే విషయం హీటు పుట్టిస్తోంది ఈ నియోజకవర్గం 1957 లో ఏర్పడింది మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నియోజకవర్గం తర్వాత టీడీపీ వైపు మళ్ళింది ఇప్పుడు గులాబీ పార్టీకి అడ్డాగా మారింది గన్పూర్ లో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్ 4 సార్లు టీడీపీ 4 సార్లు బీఆర్ఎస్ లు గెలిచాయి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వరుసగా 4 సార్లు గెలిచారు ఇక కడియం మాత్రం టీడీపీ తరపున 3 సార్లు గెలిచారు ఎస్సీ రిజర్వేషన్ అయిన స్టేషన్ గన్పూర్ లో 7 మండలాలు ఉన్నాయి అవి లింగాల గణపురం రఘునాథపల్లి స్టేషన్ గన్పూర్ చిల్పూర్ ధర్మసాగర్ వేలేరు ఈ సెగ్మెంట్ లో మొత్తం 234,000 మంది పైనే ఓటర్లు ఉన్నారు వీరిలో అధికంగా 135,000 మంది దళితులు ఉన్నారు ఇందులోనూ మాదిక సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది బీసీల ఓటు బ్యాంకు 60,000 ఓసీల ఓటు బ్యాంకు 25,000గా ఉంది ఇక కడియం తాటికొండ రాజయ్య మధ్య ఆధిపత్య పోరు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది కడియం మాత్రం వచ్చే ఎన్నికల్లో గన్పూర్ టికెట్ తనకు కానీ తన కుమార్తె కావ్యకి కానీ ఇవ్వాలని కోరుకుంటున్నారని తన కూతురు కావ్య రాజకీయ భవిష్యత్తును సెట్ చేయాలి అనుకుంటున్నారట కానీ అధిష్టానం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తికరంగా మారింది గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సింగాపూరం ఇందిరా పోటీ చేసినా ఫలితం లేకుండా పోయింది అయినప్పటికీ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ ఎక్కువగానే ఉంది గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఇందిరా ఈ ఎన్నికల్లో కూడా ఆశలు పెట్టుకుంటున్నారట మరోవైపు దొమ్మాటి సాంపయ్య టికెట్ రేస్ లో ఉన్నారట ఓయూ విద్యార్థి నేత మానవతారాయ్ గన్పూర్ బరిలో తాను ఉంటాను అని చెబుతున్నారు కానీ కాంగ్రెస్ నాయకులు ఎవరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదని క్యాడర్ చెబుతోన్న మాట ఇక్కడ బీజేపీ నుంచి మాజీ మంత్రి గుండె విజయరామారావు మాదాసు వెంకటేష్ బొజ్జపల్లి ప్రదీప్ పేర్లు టికెట్ రేస్ లో వినిపిస్తున్నాయి కానీ వీళ్ళెవరూ నియోజకవర్గంలో యాక్టివ్ గా లేరని బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ కూడా లేదని సమాచారం ఇక్కడ వామపక్ష పార్టీల ఓట్లు ఎక్కువగా ఉన్నా
పోటీ నామమాత్రమే. వైఎస్ఆర్ టీపీ కూడా అంతంత మాత్రమే. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ నుంచే పోటీ చేస్తారనే సమాచారంతో బీజేపీని వెనక్కి నెట్టి ప్రవీణ్ కుమార్ మూడో స్థానంలో ఉంటారనే టాక్ నడుస్తోంది. కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య మధ్య విభేదాలు తొలగిపోయే అవకాశం ఉందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే టిఆర్ఎస్ ఓట్ బ్యాంకుకు గండిపడే అవకాశం ఉందా? బీజేపీ రేస్లో ఉందా లేదా నామమాత్రం పోటీనా? ప్రధాన పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందా లేక ఈసారైనా కాంగ్రెస్ జెండా గన్పూర్లో ఎగురుతుందా చూడాలి అంటే ఎన్నికల సమయం వరకు ఎదురు చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు, నమస్తే.